రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని డిసిసిబి జిల్లా డైరెక్టర్ వెంకటయ్య అన్నారు. సిద్దిపేట జిల్లా మిర్తొడ్డి మండలం భూంపల్లి గ్రామంలో నాబార్డ్ నిధుల ద్వారా గోదాం నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. 50 లక్షల నిధులతో గోదాం నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. గోదాం నిర్మాణ ఏర్పాటుతో రైతులకు ధాన్యాన్ని ఆరబెట్టుకోవడంతో పాటు ధాన్యం నిల్వ చేసుకోవడానికి ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సాయిలు, సర్పంచ్ భాగ్యలక్ష్మి, చైర్మన్ సత్యనారాయణ, ఎంపీటీసీ ఉమారాణి బాలగౌడ్, టీఆర్ఎస్ నాయకులు లింగం, ఉప సర్పంచ్ ప్రభాకర్ పాల్గొన్నారు. మన ప్రాథమిక సహకార సంఘం తరఫున మన నాబార్డు ద్వారా గోదాం 50 లక్షల గోదాం మంజూరు కావడం జరిగింది. ఈరోజు మన గౌరవ ఎంపీపీ గారు, సర్పంచ్ గారు, కోఆపరేటివ్ డైరెక్టరు, జడ్పీటీసీ గారు, మా మార్కెట్ చైర్మన్ గారు అందరూ, ఎండిఓ గారు అందరు కూడా ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. మరి రైతులకు మరి ఎరువులు కానీ క్రిమిసంహార మందులు కానీ వేసుకున్నందుకు మరి ఎప్పుడో 83 సంవత్సరంలో గోదాం నిర్మించారు, అది శీతలావస్థలో ఉండే అని చెప్పి దాన్ని డిస్మెంటల్ చేసినాం. మరి నాబార్డ్ నిధుల ద్వారా మరి ఆత్మనిర్భర్ స్కీమ్ కింద మరి గోదాంను మన ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. దీన్ని బ్యాంక్ లోన్ ద్వారా అయినా సరే మరి నిర్మించి మరి రైతులకు సేవ చేయాలి. ఇక్కడ 10 గ్రామాలకు ఇక్కడ నుంచి ఎరువులు కానీ క్రిమిసంహార మందులు కానీ అన్నీ కూడా విత్తనాలు కానీ సరఫరా చేయాలని చెప్పి ఉద్దేశం కమాన మరి గోదాం మంజూరు చేయించినందుకు మరి గౌరవ మంత్రి హరీష్ రావు గారికి, మా డీసీబీ చైర్మన్ దేవేంద్ర రెడ్డి గారికి, మా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ.